హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరూ శారీస్ బాగున్నాయి, అది బాగున్నాయి, ఇది బాగున్నాయి కమెంట్స్లో పెడుతున్నారు, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అందరూ ఏంటంటే, అక్క మీరు ఎప్పుడు చేస్తారు వీడియోస్, వెయిట్ చేస్తున్నాము, ఈ శారీస్ మీరు డీటెయిల్స్ చెప్పండి, ఇవన్నీ ప్లానింగ్ గురించి చెప్పండి అని అంటే, వీటికైతే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫంక్షన్ రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ కూడా కొంచెం ఎడిట్ అయ్యి వచ్చాయంటే ఇంకా మీకు చాలా లుక్ తెలుస్తుంది. ఇది జస్ట్ నా ఫోన్లో నేను తీసుకొని చేసినవన్నమాట. ఫంక్షన్లో మీకు తెలుసు కదా హడావిడి ఉంటుంది, వాళ్ళకి చెప్పి కొంచెం వీడియోస్ ఏవైతే తీసుకున్నా అవి మీకు షేర్ చేస్తాను. మీకు తప్పకుండా నేను ప్రతిది, హల్దీ కానివ్వండి లేదా ఫంక్షన్ది, ప్రతి ఒక్కరిది కూడా మీకు ఫొటోస్ కానీ లేదా నా దగ్గర ఉన్నవి పిల్లలకి వేసిన డ్రెస్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలామంది అడిగారు. అవన్నీ కూడా నేను క్లియర్గా జ్యువెలరీ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఏవేవి అయితే గోల్డ్ ఉంటాయో అవి ఇవ్వలేనేమో కానీ మిగతా ఇస్తాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి హల్దీలో పిక్స్ అనమాట. సో హల్దీ పిక్స్ ఎంతకన్నా ఫోటోగ్రాఫర్ క్లారిటీ వేరే ఉంటుంది కదండి, ఆ పిక్స్ అనమాట కొన్ని యాడప్ట్ చేశాను. సో ఇది ప్రీవియస్ హల్దీ వ్లాగ్ది కంటిన్యూయేషన్ తోటి. ఆ రోజు హల్దీ అయిపోయిన తర్వాత హల్దీలో దిగిన కొన్ని పిక్చర్స్, అండ్ హల్దీ అయిపోయిన తర్వాత మీరు ఇల్లు రిలేటెడ్ పిక్చర్స్ షార్ట్ పెట్టండి అక్క, మీ మొత్తం ఇల్లు అసలు వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. యాక్చువల్లీ ఇల్లు అప్పటికే, ఇంకా చెప్పాను కదండి, ఇంకొంచెం అవ్వాలన్నమాట, వర్క్ అంతా ఫినిష్ అవ్వాలి. సో దానికి ఇంకో 1 మంత్ కంపల్సరీ పడుతుంది అన్నారు. కాకపోతే మేము హల్దీ రోజు అక్కడ ఉన్నప్పుడు నేను తీసుకున్న కొన్ని పిక్చర్స్ యాడప్ చేస్తాను నేను, అంటే నైట్ లుక్లో లైక్ మార్నింగ్ లుక్లో. కంప్లీట్గా ఎందుకు తీయలేకపోయానంటే కొన్ని కొన్ని వాల్స్ అన్ఫినిష్డ్ ఉన్నాయి. సో అది ఇక్కడైతే కొన్ని హల్దీ పిక్చర్స్ అయితే యాడప్ట్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించాయి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నచ్చిన వాళ్ళైతే బ్లాగ్ మొత్తం చూడండి, నచ్చినంత వరకు చూడండి, మీకు ఎంత నచ్చితే అంత. అండ్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే కొట్టండి మర్చిపోద్దు. ఇది ఇంటి నైట్ లుక్ అనమాట, నైట్ ఎందుకంటే మేము హల్దీ అయిపోయేసరికి నైట్ అయిపోయింది కదా, అప్పుడు తీసుకున్న కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను. మెయిన్గా ఎక్కడెక్కడైతే లైట్స్ పెట్టారో ఆ ఫొటోస్ షేర్ చేయగలుగుతున్నాను అన్నమాట. ఇంకా కంప్లీట్ అన్ఫినిష్డ్ వీడియోనే షేర్ చేస్తాను, ఇది జస్ట్ నైట్ ఇల్లు పిక్చర్స్. మీకు కంప్లీట్ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ రియల్ కలర్, ఇంకా కలర్ పెయింటింగ్ అనేది కంప్లీట్ అవ్వలేదు, ఇంకో పాలిషింగ్ అవ్వాలి. అండ్ గ్లాస్ వర్క్ కూడా స్టెప్స్, ఎందుకంటే పిల్లలు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకోసం జస్ట్ ఆ గ్లాస్ ఆ ఫంక్షన్ టైం వరకు అలా పెట్టించాము అనమాట. చెప్పాను కదండి 1 డే బిఫోర్ వర్క్ కూడా వర్క్ అవుతూనే ఉంది, ఇంకా 1 మంత్ వర్క్ అయితే కంపల్సరీ ఉంది అనమాట. సో అదంతా ఫినిష్ అయ్యాకే వెళ్ళడం బెటర్, ఎందుకంటే మనకి ఈ వుడ్ వర్క్ స్మెల్ అనేవి ఉంటాయి కదండి, పెయింట్ స్మెల్స్ అవన్నీ పడాలని లేవు. సో అందుకే ఫస్ట్ ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు షిఫ్ట్ అవుదాం అనేసి. సో ఫంక్షన్ టైం వరకు అయితే ఆ డేట్లో ఎందుకు పెట్టుకున్నాము, ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వకముందే అంటే అందరి పిల్లలకి, అంటే యుఎస్లో సిస్టర్స్ పిల్లలు వాళ్ళందరూ కూడా రావాలి, వాళ్ళకి అప్పుడే హాలిడేస్, వీళ్ళకి జస్ట్ హాలిడేస్ ఎండింగ్ టైంలో కదా, అప్పుడు కొన్ని డేస్ 1 వీక్, జూన్ 1 వీక్ అయితే హాలిడేస్ ఉంటాయి అందరి పిల్లలకి. సో అందుకోసం జూన్లో పెట్టుకున్నామన్నమాట. అది ఎప్పుడు ఫిక్స్ అయ్యామంటే లాస్ట్ ఇయర్ ఫిక్స్ అయ్యాము ఆ డేట్, కాకపోతే ఈసారి మనకు అన్ని మూడాల వల్ల అన్ని పూజలు ఫస్ట్ అయిపోయాయి. లేకపోతే పూజ ప్రోగ్రామ్ కూడా అసలు మంచి మంచి ప్లానింగ్తో ఉండే, కానీ అంతా అటు అప్ అండ్ డౌన్ అయ్యింది. కానీ ఫంక్షన్ వర్క్ అయితే సక్సెస్ చేసుకోవడానికి ట్రై చేశాము, అంతా చేసుకోవడానికి ట్రై చేశాము. మా సిస్టర్స్ ఉండాలి అని చాలా కష్టపడి ప్లానింగ్ చేశాను, కానీ హల్దీ అప్పుడు ఇంకా మా అక్క వాళ్ళు రాలేకపోయారు. కాకపోతే ఆ రోజు నైట్ మేము హల్దీ అయిపోయిన తర్వాత, హల్దీ మార్నింగ్ 12:30కి రావాల్సిన వాళ్ళు మిడ్ నైట్ 1:30కి వచ్చారనమాట. సో నైట్ అంతా కూడా ఇంకా నిద్ర లేదు, బట్ ఓకే నైట్ పిల్లలు రాగానే ఇంకా హడావిడిగా అయితే రెడీ చేసాం. మేము పిల్లల్ని అందరిని ఎలా రెడీ చేశానో చూడండి, మీరు అక్క పిల్లలు కూడా నేను పిక్చర్స్ అవి యాడప్ చేస్తాను. అండ్ ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను ఫంక్షన్ది, అండ్ మొత్తం ఎడిటెడ్ వీడియో వాళ్ళు ఇస్తారు కదా ఫోటోగ్రాఫర్, అవి నేను అప్కమింగ్లో యాడప్ చేస్తాను. ఇదైతే రా వీడియోస్ అనమాట, నేను పర్టికులర్గా తీసుకున్నవి షేర్ చేస్తున్నాను. అండ్ హల్దీ అయిపోయాక నైట్ అంతా కూర్చొని అయితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే పెట్టామన్నమాట. రిటర్న్ గిఫ్ట్ అంటే దగ్గర వాళ్ళకి బట్టలు అవన్నీ కూడా పెట్టాము. రిటర్న్ గిఫ్ట్ అంటే ఫ్రెండ్స్ అందరు చాలామంది వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అలా ట్రే తీసుకున్నాను. ఎందుకంటే పూజలకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ జర్మన్ సిల్వర్ లుక్లో మనకి పూజలు అప్పుడు చాలా యూస్ చేస్తాం. అండ్ మార్నింగ్ 5:30-6 అనమాట, అంటే పెట్టాల్సినవి ఫ్రూట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాం, అందరం ఒక రూమ్లోనే ఇంకా రెడీ అవుతూ అలా వస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే యాడప్ చేస్తున్నాను. ఫంక్షన్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేసుకున్నాము అంటే,
ఇల్లు మెయిన్ కాబట్టి, ఫంక్షన్ మెయిన్, ఇల్లు మెయిన్. సో అందుకే ఇంటి దగ్గర ముందే కొంచెం అలా సింహద్వారం అనేసి అది చైర్లో అలా కూర్చోబెట్టడం, ఇప్పుడు అది బాగా ఫ్యాషన్ అయింది. ఇదంతా కూడా ఒక ఈవెంట్ మేనేజర్ వాళ్ళకి ఇచ్చేసేస్తే మొత్తం వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. ఇలా స్మోక్ కానీ డ్యాన్సర్స్ కానివ్వండి, సింహద్వారంలో అలా పల్లకిలో తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మ్యూజికల్ ఈ సౌండ్ బాక్స్లో వాళ్ళు మనం ఎలాంటి సాంగ్స్ ప్లే చేయాలి, ఎలాంటి మూమెంట్లో అనేది కానీ ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. మనం మిగతా అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఈవెంట్ మేనేజర్, మీకు ఎవరన్నా ఇలా నియర్ బై ఉన్నారు ఏస్ట్రో నగర్ సైడ్, మీకు ఇలా ఈవెంట్ మేనేజర్ కావాలి అని అంటే జస్ట్ పింగ్ చేయండి, నేను ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తాను. కొన్ని అయితే రాగా విత్ మ్యూజిక్ పెట్టేస్తాను, ఎంజాయ్ చేయండి. సో ఏంటి ఇక్కడ ఈ పిల్లలు ఎప్పుడు డ్యాన్స్ వేస్తూనే ఉంటారేమో అని అనుకుంటుండొచ్చు నా బ్లాగ్స్ చూసినప్పుడల్లా. మా పిల్లలు అంటే మా మరిది పిల్లలు అందరు కలిసి వాళ్ళు ఎప్పుడు కలిసినా ఫుల్ డ్యాన్స్ చేసుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అండ్ ఇక్కడ ఈవెంట్లో ఏంటి అంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి డ్యాన్స్ వేస్తేనే అదొక సింహద్వారం ముంగట అట్లా అట్లా ఈవెంట్ అనేది ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది అలాగే నడుస్తుంది. కాబట్టి మనకి ఎవరైతే డ్యాన్సర్స్ మాట్లాడుకుంటామో వాళ్ళు ఇక్కడ కేరళ డ్యాన్స్ మాట్లాడుకున్నాం, దాని తర్వాత దాండియా అండ్ ఫ్యామిలీ అంతా ఇంక్లూడ్ చేస్తూ డ్యాన్స్ చేయాలన్నమాట. యాక్చువల్లీ అయితే చాలా వేడిగా ఉంది, ఎందుకంటే అసలు ఆ రోజు మనకు వన్ వీక్ అంతా వర్షం లేదు, ఆ రోజు నైట్ హెవీ వర్షము, సో హ్యూమిడిటీగా ఉంది. సో బట్ అందరూ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ టైంకి అయితే. Thank you.
సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. నేను ఇంకా అప్కమింగ్ వీడియోలో నేను ఫంక్షన్ రిలేటెడ్ అంటే స్టేజ్ పైకి వెళ్ళాక జరిగిన చిన్న అకేషన్ అలా షేర్ చేస్తాను. సో చాలా చాలా థ్యాంక్స్ అందరు కూడా చూసినందుకు, అండ్ ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ని కూడా సక్సెస్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆ రోజు హ్యూమిడిటీ వల్ల అందరు కూడా అయ్యో ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు ఫంక్షన్, ఫంక్షన్ హాల్లో పెట్టాల్సింది అన్నారు. కాకపోతే ఏంటంటే పాప ఫంక్షన్ ఒక్కటే కాదు, ఇల్లు కూడా ఫంక్షన్ రిలేటెడే అన్నమాట. సో ఇల్లంతా చూడాలి, వచ్చిన రిలేటివ్స్ మళ్ళీ ఇంటికి ఇల్లు గృహప్రవేశం చేసుకున్నారు పిలవలేదు అన్నట్టు కాకుండా, గృహప్రవేశం అప్పుడు పూజలు అప్పుడు పిలవలేదు కాబట్టి ఫంక్షన్ లాగా రెండు ఇంక్లూడ్ చేస్తే, సో పైన వెళ్ళి బిల్డింగ్ చూసి వచ్చేవాళ్ళు చూసారు కింద స్టేజ్ పైన. సో అక్కడ అలా ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ మా ఆయనకు కూడా ఇష్టం లేదు, నేనే లేదు కింద పార్కింగ్ ప్లేస్లో చేసుకుందాము అనేసి అయితే ప్లాన్ చేశాను. డెకరేషన్ అంతా అయితే అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో వర్షం పడుతుందని ప్లాన్ తోటి మేము ఏం చేసామంటే మొత్తం కూడా సైట్ అంతా కూడా పెద్ద పెద్ద కర్టెన్స్, ఐ మీన్ వాటితో క్లోజ్అప్ చేసే క్లోజ్ చేసేసాము. సో దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా కొంచెం హ్యూమిడిటీ, వర్షం పడే ముందు ఎలా ఉంటుంది ఉబ్బరంగా, సో దానివల్ల చాలా వేడి అనిపించింది. అండ్ ఇంకా అంత లైట్స్ వల్ల యాక్చువల్ రిలేటివ్స్ అందరు కూడా అన్నారన్నమాట, వర్షం అసలు పడకపోయి ఉంటే అసలు ఇంకొద్దిసేపు ఉండేవాళ్ళం మేము, చాలా బాగా అనిపించింది, ఫుడ్ బాగా పెట్టారన్నారు. సో యాక్చువల్లీ సింగింగ్ కూడా పెట్టాము, మీరు చెప్పాను కదండి కవిత ఈవెంట్ మేనేజర్ అనమాట, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయొచ్చు లేదా కమెంట్స్లో కూడా పిన్ చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. సో వాళ్ళు ఎలా అంటే మనకి ఈవెంట్కి సంబంధించి మ్యూజిక్ కానివ్వండి లేదా లైవ్ సింగింగ్ కావాలన్నా చేస్తారు, అండ్ మనకి కావాల్సిన డ్రమ్స్ కానీ కేరళ డ్రమ్స్ కానివ్వండి, కేరళ డ్యాన్సెస్ కానివ్వండి, అదేంటి మనకి డిఫరెంట్గా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేస్తూ దాండియా కానివ్వండి, అలా అన్ని ఈవెంట్స్కి రిలే అన్ని మనకు నచ్చినట్టు చేస్తారు. సిక్స్ మెంబర్స్ అయితే సిక్స్ మెంబర్స్, ఫోర్ మెంబర్స్ ప్రిఫర్ చేసాం డాన్సర్స్, ఎందుకంటే అక్కడ మనకి లాంగ్ ప్లేస్ లేదు, జస్ట్ ఆ కోరిక పిల్లలకి అలా మా చిన్నమ్మాయికి అరే అట్లా తీసుకొస్తారు కదా హోటల్స్లో పెద్ద ఫంక్షన్ హాల్స్లో మీరు ఇంటి దగ్గర కదా ఎలా చేస్తారంటే అలా ఇంటి ముందు ఆ కొంచెం సేపు అలా ప్లాన్ చేసామన్నమాట. సో పిల్లలు డ్యాన్స్ వేసింది అయితే లైవ్గా అలా పెట్టేసినాను, ఆ సింహద్వారము అంతా వాళ్ళే తీసుకొస్తారు, ఇదంతా ఇంక్లూడెడ్ ఉంటుంది ఈవెంట్లో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి, సో దట్ అప్కమింగ్ వీడియోలో నేను అవి చెప్తాను వాటికి రిలేటెడ్. థ్యాంక్ యూ.